శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల అధికార వైసీపీలో ముసలం మరోసారి బయటపడింది. ఎచ్చెర్ల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ చిరంజీవి, జడ్పీటీసీ హేమమాలిని రెడ్డిలు రెండు వర్గాలుగా చీలిపోయి వాదులాటకు దిగారు. అజెండాలో పొందుపరిచిన పనులు, రాటిఫికేషన్ అంశంపై అధికార పార్టీకి చెందిన సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేసి ఎంబుక్ నమోదు చేసిన తరువాత రాటిఫికేషన్ పెట్టడం ఏంటని సభ్యులు ప్రశ్నించారు. ఈ పనుల పట్ల కనీసం ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వలేదని నిలదీశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గొడవకు దారితీసిన కారణాలు ఏంటి? గుడ్ ఈవినింగ్ ఏమన్నారు. ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అధికార పార్టీలో ముందు నొయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ప్రధానంగా గత కొంతకాలంగా శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే వైసీపీ సొంత కేడర్లోనే అసంతృప్తి జ్వాలైతే తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఎచ్చెల మండలంలో ఏదైతే ఎచ్చెల మండలం అధికార వైసీపీలో మొత్తం పార్టీలో గ్రూప్ తగ్గదాలు సర్వసభ్య సమావేశ వేదికగా బయటపడడంతో జిల్లా అది నేతలు కావచ్చు, అటు ప్రజలు కావచ్చు చెవులు కొనుక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హెచ్చర్లలో ఉన్నటువంటి ఎంపీపీ రెడ్డి చిరంజీవి, హేమమాలిని, జడ్పీటీ హేమమాలిని రెండు వర్గాలుగా విడిపోయి సమావేశంగా వాదులాడు చేసిన ఒకరికే ఒకరు తోపులాడు కూడా జరిగే సిచ్యువేషన్ అయితే ఒక్కొక్కసారి మన విజువల్లో కూడా చూడొచ్చు. ప్రధానంగా స్థానిక నేతలు ఏవైతే ఉన్నాయో స్థానిక పనులు కూడా కొన్ని వర్గాలకు అప్పజెప్తున్నారు విధంగా రాజకీయ నేతలైతే చర్యలు తీసుకున్నట్టయితే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే ఎంపీ చేసిన తర్వాత కూడా రాటిఫికేషన్ చేయడం ఎజెండాలో పొందుపరచడం వల్ల ఈ అభ్యంతరం తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తారని కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టే గత కొన్ని నెలలుగా చూసినట్టయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అటు పలాస ఏవైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10 నియోజకవర్గాల్లో కూడా తీవ్రమైన వైసీపీలో తీవ్ర అసంతృప్తి కనిపిస్తుంది. రీసెంట్ గా జరిగిన సర్వసభ్య సమావేశంలో పలాసలో కూడా స్థానిక పలాస మున్సిపల్ చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేసిన కనిపించింది. అదే విధంగా చూసినట్టయితే ఇప్పుడు తాజాగా హెచ్చర్లో కూడా స్థానిక నేతలైతే అసంతృప్తి జ్వాలలు అయితే అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పరిహితం చెందిన రెడ్డి చిరంజీవి ఎవరైతే ఎంపీపీ ఉన్నారో ఎంపీపీ హేమమాలిని రెండు వర్గాలుగా విడిపోయి ఆ సర్వసభ సమావేశంలో తోపులాట వరకు దారితీసిన నేపథ్యంలో ఈ రోజైతే జిల్లా ప్రజలైతే గుసగుసలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే కొన్ని పనులు ఏవైతే దీనిపై పార్టీ పెద్దలు సర్ది చెప్పినప్పటికీ ఏ నేపథ్యంలో బుధవారం ఏదైతే హెచ్చర్ల కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశంలో విభేదాలు పతాక స్థాయికి చేరని చెప్పుకోవాలి. ఎజెండాలో పొందుపరిచిన పనులు అదేవిధంగా రోటిఫికేషన్ చేసిన అంశంపై పార్టీకి సైన్ ప్రధాన సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పనులు పూర్తి చేసిన తర్వాత కూడా ఏవైతే ఉన్నాయో ఎంబుక్ నమోదైన తర్వాత కూడా రాటిఫికేషన్ చేయడం ఏంటని సభ్యులు ప్రశ్నించారు. పనుల పట్ల కనీసం ఎంపీటీసీలకు సమాచారం ఇవ్వడంపై ఎంపీపీని నిలదీశారు. మరో పక్క చూసుకున్నట్టయితే దీంతో ఏదైతే వైసీపీ ఎంపీపీ మాజీ ఎంపీపీ బల్లన్ జనదేవన్ జనార్దన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుకుంటుంది. ఒక వివాదంలో ప్రధానంగా చూసుకుంటే ఎస్ఎస్ పోలీసులు కూడా కలుగు చేసుకుని వారికి సర్ది చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ మణికంఠ అప్డేట్స్ అందించినందుకు.